మీరు విజయవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో, అభివృద్ధి మార్గంలో. అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో, తక్కువలు ఉన్నాయో, అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం. అంటే వైట్ పేపరు ఇదేందండి, వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లు ఉంది ప్రభుత్వం. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు, స్ట్రెయిట్ అవే 30వ పేజీకి వెళ్ళిపోవాలి. సారాంశం అంతా 30వ పేజీలో ఉందన్నమాట. అంత ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరు గార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా, శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా. అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి. ఆ సాకులు కూడా అన్నీ ఇన్వాలిడ్ సాకులు. నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్. అసలు సూపర్ సిక్స్ అని చెప్పి మీ సూపర్ సిక్స్ మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే ఒకవైపేమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు, అసలు ఈ విధంగా ఇన్ని సీట్లు ఎట్లొచ్చినాయి, ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లొచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. ఈ మధ్యకాలంలోనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో. సరే, ఏది ఏమైనా కూడా సూపర్ సిక్స్ ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ సిక్స్ డక్అవుట్ అయినట్లుంది. సూపర్ సిక్స్ కాస్త డక్అవుట్. అసలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా, మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అబ్రహాం లింకన్ మాజీ అమెరికా దేశ అధిపతి, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పాలిటీషియన్స్ దిస్ వరల్డ్ హస్ సీన్, ఆయన ఏమన్నారు, ఒక వ్యక్తిని జీవితాంతము అబద్ధాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు, కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు, ఏమాత్రం కుదరదు. స్ట్రెయిట్ అవే 30వ పేజీకి పోతే ఏమంటున్నారు మీరు 30వ పేజీలో, ఇంచుమించు అంటే 1,000 కోట్లు ఇటు అటులో మాట్లాడాలంటే 250,000 కోట్లు, 1,000 కోట్లు ఇటు అటు అనుకోండి, 250,000 కోట్లు మీకు అవసరం ఉంది పరిపాలనకు. ఏం పరిపాలన అనేది? సహజమైన మామూలు పరిపాలన, అంటే మీ స్కీములు ఇంకోటి ఇంకోటి ఏమి లేకుండా ఓన్లీ జీతాలు, పెన్షన్లు, అప్పు కట్టడము, వెల్ఫేర్ పెన్షన్సు, విద్యుత్తుకు సంబంధించిన సబ్సిడీ, పీడిఎస్, మన రైస్కు సంబంధించిన సబ్సిడీ, మినిమం ఆరోగ్యశ్రీ, డయటు, ఎండిఎం, అంగన్వాడీ, సెంట్రల్ అసిస్టెడ్ స్టేట్ ప్లాను ప్రోగ్రామ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు మాత్రమే. అయితే 240,000 కోట్లు మీకు ఆదాయం ఉంది, 10,000 కోట్లు అసలు ఈ మామూలు కేవలం జీతాలు, భత్యాలు, అప్పు అండ్ మన వెల్ఫేర్ పెన్షన్స్కు సంబంధించిన పరిపాలనకే 10,000 కోట్లు అప్పు ఉంది, తక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? అయ్యా, నువ్వు చాలా మేధావివని కదా నిన్ను ఎన్నుకునేది, నీకు అపారమైన అనుభవం ఉందని కదా నిన్ను ఎన్నుకునేది, ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న వేస్తే, ప్రజలతో పాటు పార్ట్నర్షిప్తో మనము ఆలోచన చేద్దాం. ఇంకేందుందండి పార్ట్నర్షిప్? ప్రజలు చేసే పని చేసేసినారు, ఇక మీది బాధ్యత. ప్రజలు ఏం చేస్తారు దీంట్లో పార్ట్నర్షిప్? ప్రజలు వెయిట్ చేస్తున్నారు, వేచి. అసలు ఎప్పుడెప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు అమ్మఒడిస్తారు? ఎప్పుడెప్పుడు 18 ఏళ్ళు నిండంగానే మహిళలకు మీరు నెలకు 1,500 ఇస్తారు? ఎప్పుడెప్పుడు 60 సంవత్సరాల ముందే 50 సంవత్సరాలకే మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు?
ఎప్పుడెప్పుడు మీరు రైతు భరోసా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు? ఎప్పుడెప్పుడు మీరు మన అన్ఎంప్లాయిడ్ యూత్కంతా కూడా, నిరుద్యోగులకందరికి కూడా మీరు నెల నెల డబ్బులు ఇస్తారని చెప్పి అసలు కాసుకొని ఉన్నారు అందరూ. మీరు ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ సిక్స్ను డకౌట్ రూపంలో పక్కన పెట్టి అసలు మామూలుగా చేయవలసిన స్కీమ్ కూడా, అంటే ఈ సమయానికి 5 సంవత్సరాలు కూడా అసలు బళ్ళు తెరిచేటప్పటికి ఇవ్వవలసిన అమ్మ ఒడి కూడా ఇవ్వకుండా ఆలోచన చేద్దాము. డేటా తీసుకోవాలి అంటే ఇదేందండి డేటా అంటే, మీరు 6 వైట్ పేపర్లు రిలీజ్ చేస్తారే, డేటా లేకుండానే రిలీజ్ చేస్తారా? అంటే డేటా లేకుండా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ బాగా చక్కగా చెప్పినారు, ఏందుండదు డేటా, సింపుల్ డేటా కదా. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 40 లక్షల చిల్లర మంది తల్లులు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 80 లక్షల చిల్లర మంది పిల్లలు. 80 లక్షల చిల్లర ఇంటూ 15,000 మీరు చెప్పినదే, దానికేమి అంత పెద్ద డేటా ఏముంటుంది దీంట్లో? ఇంకా డేటా కావాలి అని అంటారు. అసలు ఎంత అన్యాయంగా అంటే, ఫస్ట్ మొట్టమొదటి నుంచే మొదలు పెడితే ఏమన్నారు ఫస్ట్లో, అసలు ఇంతకుముందు 2014 నుంచి 2019 చేసిన పరిపాలనలో అంట చాలా స్థూల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెంచినారంట, ఆ తర్వాత సరిగ్గా పెరగలేదంట. అవునండి, అంటే వైట్ పేపర్లో ఏదంటే అది రాసేస్తానే దాన్ని ఎవరు చదవకుండా దాని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తీయకుండా ఉంటాయండి. ఎప్పుడు కూడా స్టాండ్ అలోన్గా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక సంవత్సరం చూసుకొని దీన్ని మాత్రము, కేరళ రాష్ట్రం ఒక సంవత్సరం చూసుకొని దీన్ని మాత్రం కాదండి, భారతదేశంలో మన భాగం ఎంత అనేది చూద్దాం. ఒక రెఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కోవిడ్ ఉంది, కోవిడ్ సంవత్సరాలకు కోవిడ్ లేని సంవత్సరాలకు పోలిక పెట్టేదానికి అవుతుందండి? భారతదేశాన్ని అంతా పోల్చుకుంటాం, భారతదేశ వ్యాప్తంగా చూస్తే 2014-15 నుంచి 2018-19 దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఒక నిష్పత్తిగా తీసుకుంటే 4.47% అండి. అంటే దేశ స్థూల ఉత్పత్తిలో మనము 4.47% మన భాగం, మన కాంట్రిబ్యూషన్. 2019-20 నుంచి మనం 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసుకుంటే దేశ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4.82 అండి. అంటే 0.4% మీకంటే ఎక్కువ. ఇప్పుడు ఎట్లా చెప్తున్నారండి, అప్పుడు బాగా పెరిగింది ఇప్పుడు పెరగలేదని? అంటే మీ అంకెలు మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుందా, రెఫరెన్స్ పాయింట్ వద్దా? అదేవిధంగా అసలు పరిశ్రమ గురించి మీరు మాట్లాడరు కదండి. పరిశ్రమ చూసినట్లయితే దేశ స్థూల ఉత్పత్తిలో పరిశ్రమ భాగం మాత్రము చూసుకుంటే, ఇండస్ట్రీ చూసుకుంటే 2014-15 నుంచి 2018-19 2.9%. అంటే ఆంధ్ర రాష్ట్ర భాగము కాంట్రిబ్యూషన్ టు నేషనల్ జీడిపి చూస్తే 2.9% అయితే, 2019-20 నుంచి 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వరకు చూస్తే 4% అండి. పరిశ్రమ అప్పటికంటే ఇప్పుడు 1.1% పెరిగింది. ఎట్లా? దేశ స్థూల ఉత్పత్తిలో భాగంగా చూసినట్లయితే ఒక రెఫరెన్స్ పాయింట్తో. మీరు మాత్రం బయట పరిశ్రమ రాలేదు అంటారు, ఎంత అన్యాయం అండి. అసలు చూసినట్లయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది అంటారు, చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2018-19 లాస్ట్ సంవత్సరం తెలుగుదేశం రిజిమ్లో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 1,54,031 రూపాయ అయితే, అప్పటికి పెరుగుదల వచ్చేసి 13.98% అయితే, 2018-19 చూసినట్లయితే ఆ పీరియడ్లో 2018-19 1,54,031 రూపాయ అయితే, పెరుగుదల వచ్చేసి 11.38%. సేమ్ థింగ్ 2019-20 నుంచి 2022-23 చూసినట్లయితే 2022-23 219,518 రూపాయలు పెరుగుదల వచ్చేసి 13.98%, అంటే 14%. ఎవరు ఎక్కువ అండి? 18-19 ఉన్న 11.4% ఎక్కువనా, 22-23 ఉన్న
13.98 అంటే 14% ఎక్కువనా? అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైసెస్ అండ్ గ్రోత్ రేట్స్ చూస్తే 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1,54,031 రూపాయి ఇప్పుడు ఏదైతే చెప్పినానో అంతటితో 18వ ర్యాంకులో ఉంది, భారతదేశంలో 18వ స్థానంలో ఉంది. అయితే పెరుగుదల, అప్పటి పెరుగుదల చూస్తే 11.38% ఏదైతే చెప్పాను ఇంతకుముందు, అప్పటి పెరుగుదల ప్రకారం చూస్తే భారతదేశంలో 13వ స్థానంలో ఉంది. అయితే అదే 2022-23కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, నేను చెప్పిన 219,518 రూపాయలు ఏదైతే ఉందో భారతదేశంలో 7వ స్థానంలో ఉంది. పెరుగుదలలో చూసినట్లయితే 13.98 ఏదైతే 14% ఇంచుమించు నేను చెప్పినానో 6వ స్థానంలో ఉంది. అంటే 2018-19 వాళ్ళ పీరియడ్లో మనము 18వ స్థానము పర్ క్యాపిట ఇన్కమ్లో ఉంటూ పెరుగుదల మాత్రము 13వ స్థానంలో ఉన్నాము. ఈరోజు మనము 2022-23కి వచ్చేటప్పటికి పర్ క్యాపిట ఇన్కమ్లో 7వ స్థానంలో ఉంటూ పెరుగుదల 6వ స్థానంలో ఉన్నాము. లేదండి ప్రగతి, ఎట్లా చెప్తున్నానండి? చెప్తాను, అన్నీ చెప్తాను, అయిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా చెప్తాను. మధ్య మధ్యలో ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటే కష్టం కదా. అదేవిధంగా అన్ని మీ క్వశ్చన్స్ అని లాస్ట్లో ఆన్సర్ చేస్తాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము 1 అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసినట్లయితే 2015లో 2వ స్థానంలో ఉంటూ 2017-18కి వచ్చేటప్పటికి 1వ స్థానంకి వచ్చి రావడం జరిగింది, కరెక్టే. కానీ అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా లెక్కేసేవాళ్ళు? మనము సంస్కరణలు ఏవైతే చేస్తున్నామో అనే ప్రకారంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లెక్కేసేవాళ్ళు. 19-20 నుంచి 20-21 వరకు వచ్చేటప్పటికి వరుసగా 2 సంవత్సరాలు మా ప్రభుత్వంలో 1వ స్థానంలో ఉన్నాము. ఏ విధంగా 1వ స్థానంలో ఉన్నాము? 1వ స్థానంలో ఉండేది సంస్కరణలే కాకుండా ఫీడ్బ్యాక్ నుంచి, అంటే ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్, పరిశ్రమ ఎవరైతే స్థాపించినారో వాళ్ళ ఫీడ్బ్యాక్, వ్యాపారస్తుల ఫీడ్బ్యాక్ నుంచి చూస్తే 1వ స్థానంలో ఉన్నారు. కానీ మీరు చెప్పే ప్రకారం అయితే అప్పట్లో ప్రగతి ఉంది, ఇప్పుడు లేదు అని అంటారు. ఎంత అన్యాయంగా చెప్తారండి అది. అదేవిధంగా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ త్రూ, ఎంత అండి ఇప్పుడు ఏ విధంగా డైవర్ట్ చేసినారండి? ఇప్పుడు లిక్కర్ ఏదైతే అమ్ముతామో ప్రభుత్వం లిక్కర్ సేల్స్ చేసినప్పుడు దాంట్లో 6-7 రకాల కాంపనెంట్స్ ఉంటాయి. ఒకటి లైసెన్స్ ఫీ, ఒకటి ఎక్సైజ్ డ్యూటీ, ఒకటి అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, ఒకటి ప్రివిలేజ్ ఫీ, ఒకటి ARET, ఒకటి RET, ఒకటి స్పెషల్ మార్జిన్ అదర్స్. అయితే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో రీటైల్ షాపులు ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ అన్నీ కూడా ఆ ఊర్లో ఉండే వాళ్ళు సిండికేట్ అయిపోయి వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే లిక్కర్ షాపు నడుపుతూ సిండికేట్ అయ్యి ఆ సిండికేట్లో భాగంగా MRP ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ అమ్మేవాళ్ళు. అంటే ఉదాహరణకు ఒకవేళ బీర్ బాటిల్ 100 రూపాయలు అయితే 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళు సిండికేట్ చేసుకొని ఆ ఊర్లో ఎక్కువ అమ్మేవాళ్ళు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే సేల్స్ స్టార్ట్ చేసిందో ఆ సేల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అనాథరైజ్డ్గా అనధికారికంగా ఏదైతే ఎక్కువ రేట్ అమ్ముతున్నారో అందాజుగా అది ఎంత అని కనుక్కొని దాన్ని ARET, అంటే ఉదాహరణకు 100 రూపాయల బీర్ ఒకవేళ 110 రూపాయలు అమ్మేపాటు అయితే ఆ 10 రూపాయలు అనధికారికంగా ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో అది ARET అని పెట్టి ఆ ARET అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెట్టి ఆ ARET ప్రభుత్వంకు సంబంధించిన స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క కార్పొరేషన్కు సంబంధించిన అప్పు దిద్దేదానికి ఎస్క్రో చేసి ఆ అప్పు కూడా ఏ విధంగా చేయడం జరిగింది? అది చట్టపరంగా అసెంబ్లీలో చట్టము చేసి చేయడం జరిగింది. ఆ అప్పు కూడా దేనికి? కేవలం 4, రైతు భరోసా, అదేవిధంగా ఆసరా, అదేవిధంగా చేయూత, అదేవిధంగా అమ్మఒడి, కేవలం 4 కార్యక్రమాలకు మాత్రమే. అంటే ఒక మందు సీసా అమ్మితే మందు సీసా మీద అనధికారికంగా ఎవరైతే సంపాదిస్తున్నారో అనధికారికంగా ఆయన సంపాదనను అధికారికంగా తీసుకొని ఆ డబ్బులతో మాత్రమే ఈ 4 మంచి స్కీములు జరిపేది జరిగితే దాన్ని అన్యాయం అండి అని అన్నారు. మరి ఈరోజు మేధావులు కదా, మేధావులు అయితే మరి ఏ విధంగా మీరు 2 నెలలు అయినా కూడా ఇంచుమించు అదే సేల్స్ నడుపుతున్నారండి? ఎందుకు నడుపుతున్నారు అదే సేల్స్? అదేవిధంగా స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏదైతే పెట్టినారో ఏమన్నారు? రీరూటింగ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్,
మ్యారిటైమ్ బోర్డు, స్త్రీనిధి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఇటువంటివి ఎన్నో సంస్థలు. వాస్తవానికి ఈ సంస్థల్లో ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా అవి బ్యాంకుల్లో పెట్టేవాళ్ళు, అవసరానికి మాత్రం వాడుకునేవాళ్ళు. బ్యాంకులు ఏదైతే పెడుతున్నారో ఆ బ్యాంకు బదులు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సర్వీసెస్ అని చెప్పి ఒక కంపెనీ ఫ్లోట్ చేసి, ప్రభుత్వ కంపెనీ, ఆ కంపెనీలోకి తీసుకొని ఆ బ్యాంకు కంటే కూడా 1.5% ఇంచుమించు ఎక్కువ వడ్డీ ఇస్తూ ఆ డబ్బులు ప్రభుత్వ ఖర్చులకు వాడడం జరిగింది. తప్పేముందండి దీంట్లో? ఏం తప్పుంది అంటే బ్యాంకులో పెట్టినారు, బ్యాంకు బదులు 1.5%, 1/2% ఇంకా ఎక్కువ వడ్డీ ఇవ్వడం జరిగింది. అదే కంపెనీలోకి తీసుకోవడం జరిగింది. ఆ కంపెనీ ఏది? అండర్ ద కంపెనీస్ యాక్ట్. అది ఎవరు? ఆర్బీఐ కింద ఉండే కంపెనీ. అది ఆడిట్ ఎవరు చేస్తున్నారు? సిఏజి చేస్తుంది ఆడిట్. ఏ విధంగా దీన్ని తప్పంటున్నారు? దీనివల్ల చాలా చెల్లాచెదురు అయిందంట. ఎట్లయితుందండి చెల్లాచెదురు? ఇంకోటి, స్టేట్ స్పెండింగ్ బియాండ్ స్టేట్స్ రిసోర్సెస్, అంటే మన శక్తి కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఎట్లయిందండి? ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంతకుముందు పేజ్ 30లో ఏమని చెప్పినారు మీరు, ఈ విధంగా చాలకొస్తున్నాయి డబ్బులు. మీరు చెప్పండి సమాధానం మీరే. అన్నిటికంటే ఎక్కువ జీతాలు భత్యాలు 90,000 కోట్లు, అదే కదండి హయ్యెస్ట్. మీకు తెలిసే కదా జరిగింది, 42% పిఆర్సీ ఫిట్మెంట్ మీరు ఇచ్చిన తర్వాతనే కదా పెరిగిండేది. ఈరోజు నెక్స్ట్ 33,000 కోట్లు వెల్ఫేర్ పెన్షన్స్, మీకు తెలిసే కదా జరిగిండేది. మీరు మంచి అనుకున్నారో ఇంకోటి అనుకున్నారో మీరు చేసినారు, మీరు చేసడం వల్ల పెరిగింది అయిపోయింది. మీరు చేసినారు పెరిగింది, మళ్ళీ దానివల్ల మీరెందుకు బాధపడుతున్నారు? వేరే వాళ్లకు ఎందుకు ఆపాదేయాలని చూస్తున్నారు అనేది పాయింట్. అన్నిటికంటే ముఖ్యం అప్పు, రాష్ట్ర అప్పు, రాష్ట్ర అప్పు. అబ్బా, అసలు అప్పు గురించి చూస్తే అసలు ఎంత అన్యాయంగా అప్పు గురించి, ఎడాపెడా అప్పులు, పైగా ఓడి ఈనాడు ఏమాత్రం తగ్గని రాష్ట్ర ప్రభుత్వ రుణాలు. మంచిది, అప్పులతో నెట్టుకొస్తున్నాం యనమల రామకృష్ణుడు గారు. అప్పులపై అబద్ధాలు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కొత్తగా ఇంకొక 1,000 కోట్ల అప్పు, అబ్బా. అప్పుల్లో సరికొత్త రికార్డు, అబ్బా. ఇదెవరు? ఈనాడు. మరో 1,000 కోట్లు అప్పు, ఈనాడు. 3,000 కోట్లు అప్పు, ఈనాడు. అనధికారికంగా అప్పులు, ఈనాడు. దాచేస్తే దాగని దారుణం, ఇదెవరు? ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఆంధ్రజ్యోతి. ఇంకో 1,000 కోట్లు అప్పు, ఆర్బీఐకి అనుమతి. రాష్ట్రానికి గుడిబండగా అప్పులు, ఈనాడు. గ్రాంట్లలో భారీ కోత, ఏబిఎన్. ఆస్తులు సృష్టి లేదు, పురంధేశ్వరి గారు, ఈనాడు. ఇది ఇంకా ఆశ్చర్యం చెప్తా ఎందుకు అనేది. ఆ తర్వాత ప్రజల నెత్తిన 10,00,000 కోట్ల అప్పు, పురంధేశ్వరి గారు. కాక్కు చెప్పవన్నీ కాకి లెక్కలు, అప్పులపై ద్వంద్వ వైఖరి. అప్పు చేయని నెల ఉందా అంటే ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు మాట్లాడిన గంటా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారనమాట అప్పుల గురించి. ఆయన ఏపీ అప్పులు 4,00,000 చిల్లర, ఏంటండి ఇవన్నీ అంటే ఇప్పుడేమైంది? ఇప్పుడు ఎందుకు పోనీ ఇంత చాలా ఎంతో అంటే చాలా రాష్ట్రం మీద ఎంతో కన్సర్న్తో ఇవైతే రాసినారు కదా. అది కేవలం 2019 నుంచి 2024 వరకే అప్పుల మీద రాష్ట్రం మీద అంత కన్సర్న్. ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఎప్పుడు ఉండాలి కదండి కన్సర్న్. ఇప్పుడు ఈ ఒక్క 2 నెలల్లోనే జూన్ 25వ తేదీ 2,000 కోట్లు అప్పు చేసినారు ప్రభుత్వం. జూలై 2వ తేదీ 5,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. జూలై 16 2,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం, 9,000. ఇప్పట్లో తొందరలోనే ఇంకో 3,000 కోట్లు. ఒక్క రోజన్న పేపర్లో కనపడిందండి ఎక్కడన్నా అప్పని, అంటే చాలా కన్సర్న్ కదా రాష్ట్రం మీద, రాష్ట్ర అప్పు మీద 2019లో కన్సర్న్ స్టార్ట్ అవుతుంది. మనకు చాలా ఇది ఆవేదన స్టార్ట్ అవుతుంది, 2024తో ఆవేదన బంద్ అవుతుంది. ఇప్పుడు అసలు లేదే, అసలు నిజం చెప్పాలంటే 5,000 కోట్ల అప్పు అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర ప్రభుత్వంలో. 2 సార్లు జరిగినది. ఎప్పుడు తెలిసిన? మొన్న టీడీపీ ప్రభుత్వంలో జూలై 2, 2024 5,000 కోట్లు, మళ్ళీ అంతకుముందు ఏప్రిల్ 5, 2019 ఎలక్షన్ల సమయంలో ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా 5,000 కోట్లు అప్పట్లో అప్పులండి. మే 14, 2014 2,000 కోట్లు, సెప్టెంబరు 2,000 కోట్లు, సెప్టెంబరు 2,000 కోట్లు, 2019 1,000 కోట్లు, 5,000, 500, 500, 5,000, 2,500, 1,000, 1,000, 1,000. అప్పుడు ఎందుకు రాయలేదండి అప్పుల గురించి? ఇప్పుడు మన మీద మనకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు అప్పుడు రాయాలి, ఇప్పుడు రాయాలి కదా రాష్ట్ర అప్పుల గురించి. అంటే మేము చేస్తేనేమో అప్పు, తెలుగుదేశం చేస్తేనేమో నిప్పు.
అంతే కదా అర్థం. అంటే 5,000 కోట్ల అప్పు ఒకటే రోజు రెండు సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో చేసినప్పుడు ఏ ఒక్కరోజు పేపర్లు ఎవరు రాయలేదే. చాలా కన్సర్న్, అసలు అప్పు అప్పు ఏమైపోతుంది, అప్పు అప్పు. అసలు వాస్తవం ఏమండి అప్పు? నిజం చెప్పాలంటే అప్పు లెక్క చూసుకుంటే గత ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల్లో పరిమితి, అప్పు ఎట్టంటట్లు చేస్తే దానికి కుదరదు, పరిమితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ 293(2)93 కింద పరిమితి ఇస్తుంది. ఆ పరిమితిలో భాగంగా పొరపాటున అప్పుడు వాళ్ళు లెక్క చూసుకోక ఆ 5 సంవత్సరాల్లో 28,000 కోట్ల అప్పు పరిమితి కంటే ఎక్కువ చేసి ఆ అప్పును మనం ఈసారి దిద్దుతున్నాం ఈ ప్రభుత్వం. ఇది ఎవరన్నా చూస్తున్నారండి? ఎంత అన్యాయంగా చెప్తారండి అప్పు గురించి. అసలు దాన్ని చెప్పేటప్పుడు కూడా ఎంతో ఒకంత ఒక లాజిక్, ఒక మీనింగ్ లేకుండా చెప్తానండి. ఎన్నిసార్లు అసలు ఎంతమంది ప్రశ్నలు వేసినారు. ప్రశ్నలు వేసినప్పుడు కేంద్ర మంత్రి గారు, ఆర్బీఐ సిఏజీ, ఇంతమంది అప్పు ఇంతే ఉందంటే లేదు, ఇంత కాదు అంత. అంటే ఏ విధంగా ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు. అసలు ఏ దానికైనా కూడా కొంతలో కొంతన్నా ఒక సిస్టమ్ కానీ ఒక ఇది కానీ ఉండాలి కదండి. ఏ సిస్టమ్ లేకుండా ఏమి లేకుండా చెప్తే ఎట్లండి అది? నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఏమని, యావరేజ్గా 21% 2014 నుంచి 2015లో పెరిగితే 12% చిల్లర 2019 నుంచి 2024 వరకు పెరిగిందని లెక్కలతో పాటు ఇచ్చినారు. ఏం లెక్కలు? ఉత్త అప్పు అయితే ఎంత పెరిగింది, గ్యారంటీలతో పాటు అయితే ఎంత పెరిగింది, ఒక పవర్ సెక్టర్ మాత్రము అయితే ఎంత పెరిగింది అని చెప్పి ఒక్కరన్నా దాన్ని యాక్చువల్స్ దాన్ని పోని అది కరెక్ట్ కాదు అని అంటే దాన్ని కరెక్ట్ కాదని చెప్పాలి కదా, అది చెప్పరు. మరి కేవలము దుష్ప్రచారము, మరి అన్యాయమైన ఆరోపణలు తప్ప ఎంతో కొంత సిస్టమ్ ఉండాలి కదండి. సిస్టమ్ లేకుంటే ఎట్లా? వాస్తవానికి నిజం చెప్పాలంటే అసలు అప్పు గురించి 1,18,051 కోటి ప్యూర్లీ గవర్నమెంట్ అప్పు ఉండగా అది 2,00,000, ఏది రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో అది 271,790 కోట్లు, 2019 తెలుగుదేశం పార్టీ దిగిపోయేటప్పటికి అది 518 కోట్లు, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయేటప్పటికి అన్నీ లెక్కేసుకుంటా పోతే 21.63% పెరుగుదల. అంటే సంవత్సరం మీద సంవత్సరము 21.63% 2014 నుంచి 2015 పెరిగితే 2019 నుంచి 2024 వచ్చేటప్పటికి కేవలం 12.9%. కానీ అప్పు మాత్రం ఇప్పుడే ఎక్కువ జరిగింది అంటారు. ఎంత అన్యాయంగా చెప్తారండి? అదేవిధంగా అసలు పర్ క్యాపిటా అప్పు కూడా 2014 నుంచి 2019 తలసరి అప్పు చూసినట్లయితే 21% ఉంటే తలసరి అప్పు 12% 2019 నుంచి 2024, అయినా కూడా తలసరి పెరిగింది అని అంటారు. ఇంత అన్యాయంగా చెప్తే ఎట్లండి? అసలు మనం కూడా జర్నలిస్ట్గా మనం ఏదన్నా కొద్దిగా విశ్లేషణ చేసి రాసేటప్పుడు దానికి ఒక సమ్ బేసిస్, ఎంతో కొంత ఫ్యాక్చువల్ పొజిషన్. ఇప్పుడు పొలిటికల్ లీనింగ్స్ ఉండొచ్చు, ఒక్కొక్క మీడియా సంస్థకు గురవుత పొలిటికల్ లీనింగ్స్ ఉండొచ్చు. నిజం చెప్పాలంటే వాస్తవము పొలిటికల్ పార్టీ తరఫున డైరెక్ట్గా పేపర్ ఉండేది ఎవరండి? ప్రజాశక్తి, విశాలాంధ్ర. వాళ్ళు ఎప్పుడన్నా రాంగ్ రాసినారండి? ఎప్పుడన్నా వాళ్ళు రాంగ్ రాసినారా? నాకు తెలిసి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది వాళ్ళది. ఇన్ఫ్యాక్ట్ పొలిటికల్ పార్టీ తరఫున డైరెక్ట్గా పేపర్ పెట్టుకున్నారు కాబట్టి ఏదన్నా ఇటో అటో రాజకీయంగా రాయాలంటే వాళ్ళు రాయాలి, కానీ మిగతాది ఏదండి ఇంత అన్యాయంగా రాసేది? ఇది కాక ఫైనల్గా 31 పేజీకి వచ్చేసినారు. 31 పేజీకి వచ్చి ఫైనాన్షియల్ స్ట్రెస్, డిస్ట్రెస్ ఏమంట, డిస్ట్రెస్ ప్రకారము 2,00,000, అంటే మీరు చెప్పే ప్రకారము మీరేమన్నారు ఫస్ట్? మీరు నన్ను గెలిపించుకోండి, బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తాను, నేను సూపర్ సిక్స్ ఇస్తాను ఇంటింటికి. చూసినారు కదండి వీడియోలో, వాళ్ళ మంత్రి ఒక ఆయన అసలు ఇంటింటికి పోవడము, అమ్మ ఎంతమంది ఉన్నారు పిల్లలు, నీకు 15, 60, ఇట్లా 15, 16, 17, 18 ఇష్టాంతరాన్ని చెప్పుకుంటా ఇండ్లు తిరుగుతున్నాయి. పాపం అమాయకమైన పేద ప్రజలు ఎవరైనా కానీ ఎంతో కొంత పాపం ఆశ. మీరేమంటారు? సంపద సృష్టిస్తా అంటారు. ఈరోజేమో సూపర్ సిక్స్ ఫస్ట్ ఓవర్లోనే డక్ అవుట్,
చేతులు ఎత్తేస్తారు. అంటే మీరేమంటున్నారు ఇప్పుడు, అసలు సంపదలో మేము స్పెషలిస్ట్ అంటే అది కూడా చూద్దాం. ఇప్పుడు సంపదలో మీరు కానీ స్పెషలిస్ట్ అయితే మీది పాత రికార్డు ఉంది కదా చూద్దాం. 2014-15 అప్పుడు రాష్ట్ర రెవెన్యూ, స్టేట్ జోన్ రెవెన్యూ 90,672 కోట్లు. 2018-19 మీరు దిగిపోయేటప్పటికీ అది ఎంతైంది? 1,14,671 కోటి. 1,14,671 కోటి అంటే సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల సిఏజీఆర్ చూస్తే 6.09. మాకు పరిపాలన రాదు కదండి, మీరు ప్రజలకు అందరూ చెప్పినారు కదా మాకు పరిపాలన రాదని చెప్పి, మాకు చూద్దాం ఎట్లుందో. 2019-20 1,11,034 అయితే 2022-23 ఆరీకి వచ్చేటప్పటికి, రివైజ్ ఎస్టిమేట్స్కి వచ్చేటప్పటికి 1,76,448. అంటే ఎంతండి? 16.7% సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల. ఇప్పుడు రాష్ట్రం బాగుందా లేదా అనే దానికి నిర్ధారణ ఏ విధంగా చూసుకుంటారు? రాష్ట్రానికి వచ్చే ఆదాయం అనేది ఒక ముఖ్యమైన విధానం కదా. రాష్ట్రానికి వచ్చే ఆదాయం చూస్తే 2014-15 నుంచి 2018-19 6% మాదిరిగా మీరు పెంచితే 2018-19 నుంచి 23-24 వచ్చేటప్పటికి 16% మేము పెంచినాం. కానీ మీకు సంపద సృష్టి వస్తుంది, మాకు మాత్రం సంపద సృష్టి రాదు అని చెప్పి చెప్తారు. పోనీ ఏ విధంగా మీరు బడ్జెట్ చేయలేకుండా ఉన్నారండి? ఎందుకు అంత సింపుల్ డాక్యుమెంట్ కదా బడ్జెట్, ఎందుకు మీరు చేయలేకుండా ఉన్నారు బడ్జెట్? ఇప్పుడు మేము చేసినాం కదా, జూలైలోనే బడ్జెట్ చేసినాము, ఎందుకు మీరు చేయలేకుండా బడ్జెట్? అసలు ఇప్పుడు ఓటన్ అకౌంట్ బడ్జెట్ మేము ప్రజెంట్ చేసినాం. ఓటన్ అకౌంట్ బడ్జెట్లో మేము టోటల్ ఎక్స్పెండిచరు 2,79,279 కోట్లు చూపించినాం బడ్జెట్. ఎంత వచ్చిందండి? 2,75,276 కోట్లు. అంటే మేము చూపించిన 2,79,279 కోట్లకు గాను అందాజుగా 1,4,000 కోట్ల కంటే తక్కువ డిఫరెన్స్తోనే బడ్జెట్ కంప్లీట్ చేసాం. మీరెందుకు చేయలేకుండా ఉన్నారండి? మీకు తెలియక కాదు ఏముంటాయి దాంట్లో బడ్జెట్ ఫిగర్స్. ఏమంటే దాంట్లో రాబడి ఎంత ఉంటుంది, మీరు మూలధన వ్యయం ఎంత ఉంటుంది, మీరు ఖర్చు పెట్టేది ఎంత అని చెప్పి మీకు రెండు కారణాల వల్ల మీరు బడ్జెట్ పెట్టడం లే. ఎందుకు పెట్టడం లేదంటే, ఒకటి, ఎప్పుడైతే మీరు బడ్జెట్ పెడతారో అసలు అప్పు ఎంతనో చూపించాల్సి వస్తుంది. అసలు అప్పు ఎంత అయితే చూపిస్తారో మీరు చెప్పిన, ఒకరైతే 14 లక్షలు, ఒకరు 13 లక్షలు, ఒకరు 10 లక్షలు, ఒకరు 12 లక్షలు. ఏందండి అన్యాయంగా? అరే, ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు చెప్పినారు ఏమని, అప్పు ఎంత ఉందని. ఒకవైపు సిఏజీ రిపోర్ట్ ఇస్తుంది, ఒకవైపు ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తుంది, అది కాదని చెప్పి ఎవరు కొద్ది వాళ్ళు. అసలు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు స్టేట్మెంటు 4,00,000 చిల్లర కోట్లు ఇస్తే ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంటు 13 లక్షలు అంటారు. ఎక్కడ 4, ఎక్కడ 13? ఏమన్నా అర్థం ఉందా దీనిలో? అసలు ఇంత అన్యాయంగా దాంట్లో ఎట్లా? ఇప్పుడు చివరికి ఏం చేసినారు, 9,74,556 అంటారు. అది ఏ విధంగా? 4,38,278 రాష్ట్ర అప్పది ఒప్పుకుంటున్నాం, ఓకే. పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ 80,914, ఓకే. కార్పొరేషను మీరు 2,48,000 అంటున్నాం, మేము కాదు 2,18,000 అంటున్నాం. కార్పొరేషన్ ఎట్లా తప్పపోతాయండి? కార్పొరేషన్ అకౌంట్స్ అన్నీ కూడా ఏ అకౌంట్ చూసినా కూడా పబ్లిక్ కంపెనీస్ అవి, అంటే ఎలక్ట్రిసిటీ డిస్కాము, సివిల్ సప్లైస్, ఇవన్నీ కూడా ఆడిట్ జరుగుతుంది. కంపెనీస్ యాక్ట్ కింద ఫార్మ్ అయిన కంపెనీలు ఆడిట్ జరుగుతుంది. ఆ ఆడిట్ ఎవరు? సిఏజీ ఆడిట్ చేస్తుంది. ఎట్లా తప్పిస్తారండి వాళ్ళు? రెండో పాయింట్, సివిల్ సప్లైస్, పవర్ సెక్టరు 36,000 కోట్లు, 33,400 కోట్లు, అంటే డబుల్ ఎంట్రీనా? ఆల్రెడీ మీరు చెప్పిన కార్పొరేషన్ డెట్లో కార్పొరేషన్ లోపల వచ్చేస్తాయి ఇవి, రెండోసారి మళ్ళీ చూపిస్తారంటే అంత అమాయకంగా ఉంటామా? అంటే ఒకవైపు ఆల్రెడీ కార్పొరేషన్ అప్పు కింద చూపిస్తారు, మళ్ళీ పవర్ది ఇంత అప్పు అని చెప్తారు. ఎట్లా వస్తుందండి? అవుట్ స్టాండింగ్ డ్యూ టు వెండర్స్, అంటే కాంట్రాక్టర్లకు అప్పులు అంట, 90,000 కోట్లు ఇంకా అప్లోడ్ చేయలే అంటారు. అప్లోడ్ చేయని ఎట్లా చెప్తారండి మీరు అప్పని? అప్లోడ్ అయితే కదా మీకు తెలిసేది. అయిపోతుందమ్మా, అన్నీ అయిపోయి తొందరపడకు, ఉంది కదా టైం. అదేవిధంగా డ్యూస్ టు ఎంప్లాయీస్ ఒప్పుకుంటున్నాం. ఈ విధంగా చూస్తే ఎంత వస్తుందండి? ఇంచుమించు మేము చెప్పిన 7,00,000 కోట్లకు దరిదాపులు దగ్గర దగ్గరకు వస్తుంది.
కానీ మీరు మాత్రము ఎక్కడ మీరు చెప్పిన 14 లక్షలు, ఎక్కడ ఇంకోటి చెప్పిన 13 లక్షలు, ఎక్కడ ఇంకో లాస్ట్ చివరకు గవర్నర్తో కూడా అబద్ధం చెప్పిస్తారు 10 లక్షల కోట్లు అని చెప్పి. ఇప్పుడు దాన్ని రీచ్ కావాలా, ఎట్లా రీచ్ కావాలనేది, దీనివల్ల మీరు ఇప్పుడు బడ్జెట్ ప్రజెంట్ చేయడంలే. రెండవది, మీరు బడ్జెట్ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తారో ఆటోమేటిక్గా బడ్జెట్లో మీరు మీ స్కీములన్నీ పెట్టాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మీరేమంటున్నారు, డక్అవుట్ అన్నారు, ఏం చేసేదాన్ని కుదరదు కాబట్టి ఏం చేయాలనో ప్రజలతో సంప్రదిద్దామని. అంటే మీరు చాలా మేధావని చెప్పి మిమ్మల్ని ఇంత పెద్ద మెజారిటీతో ఎమ్ముకుంటే మీరు ఇప్పుడు మళ్ళీ ప్రజలను అడుగుతామంటే, అసలు ఇంతవరకు ఇవ్వవలసిన సింగిల్ అమ్మఒడి కూడా ఇలా నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పి తిరుగుతారు ఇండియన్లు. సింగిల్ 15 ఇలా ఇంతవరకు మేము ఎట్లా నడిపినాం బడ్జెట్? 2,79,279 కోట్లు పెడితే 2,55,000 కోట్లు, అంటే కేవలం 4,000 కోట్ల డిఫరెన్స్తో నడిపినాం కదా, అన్ని స్కీములు ఇస్తాం కదా. చివరకు ఎలక్షన్లప్పుడు రావాల్సిన ఆసరా చేయుత కూడా మీరు ఆపుతారు, కంప్లైంట్ చెప్పి ఆపుతారు మోడల్ కోడ్ అని చెప్పి. కంప్లైంట్ అయిపోతానే మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ అయిపోతానే ఇచ్చిరు కదా, తూచా తప్పకుండా. అంత సులభంగా ఉండదండి, చాలా కష్టపడాల్సి వచ్చింది. మీకు ఒకటి అసలు ఎవరికి తెలియని విషయం చెప్తా, మొట్టమొదటి సంవత్సరము ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్లో మేము కూర్చుంటే, చాలా కష్టమవుతుందని ఫైనాన్స్ మీటింగ్లో కూర్చుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన, ఇది నేను ఇచ్చిన మాట, ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇది పేదవారికి, చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగినది, ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము, ఇది తప్పేదానికి కుదరదు, ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు. ఇట్లా అన్నాడు, నేను దిగిపోతాను అన్నాడు. నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు, మేము కానీ మా ఆఫీసర్లు కానీ, కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు, ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతున్నారు. కోవిడ్ అప్పుడు ఏరోప్లేన్ ఎక్కే వాళ్ళు ఎవరు లేరు భయపడి, ఫస్ట్ ఫేజ్ కోవిడ్లో అసలు ఏరోప్లేన్ ఎక్కాలంటే భయము, ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు కోవిడ్ అంటూ వస్తే, కరోనా వస్తే చావు ఖాయం అనే లెక్క, ఆ లెక్కలో ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లలో మేము తిరిగినామండి. ఒక్కసారి కాదు, నేను కానీ మా ఆఫీసర్స్ కానీ ఎన్నోసార్లు తిరిగినాం ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లు. ఆ విధంగా తిరిగి కేంద్రంతో రావాల్సినవి మంచి చెడ్డ, ఆ రోజు కేంద్రం కూడా ఎంతో సహకరించింది, ఏ మాటకు ఆ మాటకు చెప్పాలా, కేంద్రం కూడా సహకరించింది ఆ రోజు. ఆ సహకారంతో పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలకు ఇచ్చిన మాట చేయాలంటే ఆ రోజు చేసినాం, కానీ ఊరుకూరుకునే పోయి వాగ్దానం వచ్చి నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పి ఈరోజు నా వల్ల ఏం కాదు, సూపర్ సిక్స్ కాదు, డక్అవుటు, ఇది ఇదేందండి. అందుకని నేను చెప్తున్నాను, ఏం శ్వేతపత్రం అంటారు దీన్ని, సాకుపత్రం అంటారు. ఇది ఎట్టుందంటే, నాకు 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద ఆయన మైసూరారెడ్డి గారు ఉన్నారు కదా, మైసూరారెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు, ఏమనంటే మేము ఏమైనా చెప్తే కథ చెప్పినారంటారనమాట. ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి, మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే, ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు. మీదేమంటారంటే, ఇది మాది ఒకవేళ కథ అయితే మీదేమంటారు, ఇది మోసం కథ కాదు, మోసం కాదు, పచ్చి మోసం కాదు ఇది. ఏమన్నారు తెలిసిన మైసూరారెడ్డి గారు, ఇదే ప్రకారంగా 2014లో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మైసూరారెడ్డి గారు నాతో అన్నారనమాట, ఏమని, ఇది మన కొండారెడ్డి బురుజు కథ ఉన్నట్లుంది అని. ఏమి అంకలేదు కొండారెడ్డి బురుజు కథ అంటే, ఒక ఫైల్వాన్ వచ్చి, నేను కొండారెడ్డి బురుజు, కర్నూలులో కొండారెడ్డి బురుజు ఉంది, ఎవరన్నా కర్నూలు బయట తెలుస్తుంది, ఎత్తుతాను అని అంటారంట. అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడయ్యా అంటే, ఏమైనా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా ఎత్తుదామని, మనం సహకరిద్దాంలే అంటే, ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ, చికెను మటను అన్ని రకాలు పెట్టి 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 చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏదింగ రా ఎత్తుదురా అంటే, రా మీరందరూ దాన్ని ఎత్తండి, నా భుజం మీద పెట్టండి, నేను వస్తా అంట. అంతేకాదు ఇది కూడా సేమ్, ఇన్ని స్కీములు పెట్టి సంపదని అన్నీ అన్నీ ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు. ఏంది ఏందో చెప్తారు, శ్రీలంక అంట్రీ మీకు తెలియదండి ఆ రోజు శ్రీలంక అని, అంటే మీరు ఇంత అనుభవం ఉండే తోలకు మీకు తెలియదు ఆ రోజు శ్రీలంక అని. అంటే ఏదైతే వాగ్దానాలు చేసినామో పూర్తి చేసినామో ఆ రోజు మీకు తెలియదు రాబడి ఎంత ఉంటుందని. అంటే మీకు తెలుసు కదా రాబడి ఎంత ఉందో మీకు తెలుసు, మీకు ఖర్చు ఎంత అవుతుందో మీకు తెలుసు, ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు, మీరు ఫస్ట్ టైం కాదు కదా. ఎంత అన్యాయం అండి, దీనికి మళ్ళీ డేటా అంటారు ఏమనంటే, డేటా ఏమి డేటానో ఏమో కానీ చాలా చాలా ఇది కాక ఫస్ట్ పేజ్లోనే, ఇంకా ఫస్ట్ పేజ్లోనే ఏమంటారు తెలుసిన, అసలు ఏదది అన్సైంటిఫిక్ అన్జస్ట్ ఇర్రేషనల్ సిస్టమ్ స్టేట్ బైఫర్గేషన్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ పీపుల్, అంటే చాలా అన్యాయంగా విభజన జరిగింది. అవునా, ఆ రోజు మీరు ఎందుకండి లెటర్లు ఇచ్చినారు విభజన చేయమని చెప్పి,
మీకు అనుభవం ఉంది కదా, 2014 ముందరనే మీరు అనుభవజ్ఞులు కదా, 2 సార్లు ముఖ్యమంత్రి కదా, ఎందుకు ఇచ్చినారండి లెటరు విభజన చేయమని చెప్పి? ఆ రోజు తెలీదా విభజన అని, అన్సైంటిఫిక్ అని? అంటే ఎంత అన్యాయంగా, అసలు ఏదన్నా కానీ వాస్తవానికి నేను మరొక్కసారి కూడా రిపీట్ చేస్తున్నా, అసలు ఎన్ని రకాల పవర్ సెక్టర్, ఇంకా పవర్ సెక్టర్ది చెప్తే అది ఇంకా చాలా టైం పడుతుంది, మళ్ళీ ఇంకోసారి చెప్తా పవర్ సెక్టర్ కూడా. అసలు పవర్ సెక్టర్లో నిజం చెప్పాలంటే వాళ్ళు చేసిన దానికి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాళ్ళు టీడీపీ ప్రభుత్వము పవర్ సెక్టర్కు, విద్యుత్ సెక్టర్కు 13,255 కోట్లు ప్రభుత్వం నుంచి పేమెంట్ సపోర్ట్ ఇస్తే, వైసీపీ ప్రభుత్వము 47,800 కోట్లు ఇచ్చింది మూడంతలు. కానీ విద్యుత్ సెక్టరు వాళ్ళకు తెలుసునంట, తెలియదంట పరిపాలన. ఏముందండి, ఉండేది లేనట్లు, లేనిది ఉన్నట్లు రాసేదానికి సహకరిస్తుంటే అందరూ. యాక్చువల్ నాది ఇంకోటి నా సొంత అభిప్రాయం చెప్పమంటారా, ఫ్రీగా ఇద్దరండి రాజకీయం కరెక్ట్గా జరగాల, పరిపాలన జరగాలంటే పబ్లిక్కు చాలా ఇంపార్టెంట్, మీడియా కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీడియా ఉండేది ఉన్నట్లు ఎంతో కొంత రాసుకుంటూ పోతారో, రాజకీయ నాయకుడు కూడా భయపడతాడు, కరెక్టివ్ మెజర్ తీసుకుంటాడు. ఎప్పుడైతే మీడియా లేనిది ఉన్నట్లు, ఉండేది లేనట్లు రాసుకుంటూ పోతారో, రాజకీయ నాయకునికి ఎఫెక్ట్ ఏమంటే నేను చెప్పినంత నడిచిపోతుంది అనే కాన్ఫిడెన్స్ పోయి ఇట్లా తప్పులు జరుగుతాయి. యాక్చువల్గా మీడియా చాలామంది కరెక్ట్గా ఉంటే అది బలము, కానీ మనం కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అది బలహీనత. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా, అయ్యా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంతో అన్వేషణతో ఉన్నారు అందరూ, ఎప్పుడెప్పుడు అమ్మఒడి 15 ఎంప్లాయీస్ అంతా వెయిట్ చేస్తున్నారు, ఎక్కడ మీరు రకరకాల వాగ్దానాలు ఇస్తే ఎక్కడ అని. అసలు మహిళలంతా వెయిట్ చేస్తున్నారు, 18 ఏళ్ళు నిండుతుండే 19 నుంచి నెలకు 15 రావాలా ఎక్కడ. వృద్ధులందరూ 60 ఏళ్ళ నుంచి ముందర 50కే ఎక్కడ. అసలు నిరుద్యోగులందరూ కూడా నెల నెల ఎక్కడ. పిల్లలందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమంది, ఇవన్నీ వెయిట్ చేస్తున్నారండి. మీరు ఒక్కటి కూడా కాకుండా అసలు సూపర్ 6 బై డక్అవుట్ అని, ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్ అని చెప్పి ఇదంతా మీరు ప్రియాంబుల్ మాది ఎత్తేసేదానికి ప్రియాంబుల్ మాది పెడితే ప్రజలంతా అమాయకులండి. దయచేసి వద్దండి, మేము కష్టపడినట్లు మీరు కూడా కష్టపడండి. ఎంతో ఆలోచనతోనే మీరు మేధావులు కదా, ఎంతో ఆలోచనతోనే వాగ్దానాలు చేస్తున్నారు. దయచేసి ఆ వాగ్దానాలంతా అట్ ద ఎర్లియస్ట్ కంప్లీట్ చేసేటట్లు చూడండి. ఒకటండి, ఒకవేళ ఏదన్నా ప్లెడ్జ్ అంటూ చేసింటే వాళ్ళ ఆధారాలతోనే పెట్టింటారు కదా కదా. నేనైతే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ ప్లెడ్జింగ్ డాక్యుమెంట్స్, ఆధారం ఉండే పెట్టింటారు, ఆధారం లేకుండా ఎందుకు పెడతారు వాళ్ళు? వాళ్ళైనా కూడా అంత పూర్తి అన్యాయంగా ఆధారం లేకుండా జనరల్గా ఓటన్ అకౌంట్ అనేది లిమిటెడ్ పీరియడ్, 1 నెల 2 నెలలు పెడతారు. ఎందుకంటే అది కూడా ఓటన్ అకౌంట్ ఎందుకు వచ్చిందంటే, కేంద్ర బడ్జెట్ ఎప్పుడు కూడా ఫిబ్రవరిలో మొదలైతే యాక్చువల్ అప్రోప్రియేషను మార్చ్ తర్వాత జరుగుతుంది. అయితే మార్చి ఏప్రిల్ నెలలో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జీతాలు అట్లాంటి ఏదైతే మన కమిటెడ్ అండ్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ ఉందో ఆ ఎక్స్పెండిచర్ వరకు చేసుకుంటే దానికి ఓటన్ అకౌంట్. అయితే ఫ్రెష్ స్కీమ్స్, న్యూ స్కీమ్స్ ఓటన్ అకౌంట్లో పెట్టి, జనరల్గా ఓటన్ అకౌంట్ అవసరం లేదు. 2019 మేము వచ్చినప్పుడు ఇమీడియట్గా పెట్టేస్తాం కదా, కోవిడ్ అప్పుడు కూడా పెట్టినాం కదా షార్ట్ ఓటన్ అకౌంట్, కోవిడ్ అప్పుడు వెరీ షార్ట్. హైదరాబాద్ అనేది ఎట్లంటే ఒక కేంద్ర మన సెంట్రలైజ్డ్ ఏరియా, హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ హెల్త్ కేర్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు అందరం ఇక్కడికి వస్తుంటాం అన్నమాట. పర్సనల్ రీజన్స్ ఇంకోటి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంటాం అన్నమాట. అక్కడ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఈరోజు విజయవాడకు పోయి పెట్టలేక ఇక్కడ పెట్టినాము. ఏదంటారు, ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టేదానికి 1.5 సంవత్సరము హైదరాబాద్ ఉండేదానికి తేడా ఉంది కదండి. ఇప్పుడు ఈరోజు అర్జెంటుగా పోయి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేదానికి మనకు హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్ అనుకోండి, హెల్త్ రీజన్స్ అనుకోండి, ఎన్నో ఉంటాయి. వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నేను 2 డేస్ వెయిట్ చేయలేను కదా పోయి. ఏదంటారు, అందుకనే 98% ఇంచుమించు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసినాము, ఆ మిగిలిన 1-2 అదొకటి, అది కూడా
సిపిఎస్ కంప్లీట్ చేయలేదు. సిపిఎస్ విధానాన్ని జిపిఎస్ విధానం అని చెప్పి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము దాన్ని డిజైన్ చేసినామో, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా యావత్ దేశానికే అదే ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలు ఉందన్నమాట. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదంటే మీరు చూస్తున్నారు కదా పరిస్థితులు అక్కడ, అది మీరు అసెంబ్లీకి పోయి అక్కడ పోయితే తెలుస్తుంది అన్నమాట పరిస్థితులు ఎట్లుంటాయి అని. ఏం పరిస్థితులు అంటే ఏం పరిస్థితులు అని మనం ఇక్కడ నుంచి కూర్చుంటే ఎట్లయితే అక్కడ పోతే తెలుస్తుంది. మీరు ప్రభుత్వ ఒకటి వినండి అమ్మా చెప్తా. ఇప్పుడు మీరు ప్లెడ్జ్ చేసిన కాదు 2,50,000 కోట్ల బడ్జెట్ యావరేజ్ తీసుకుంటే 5 సంవత్సరాల మీద 12,50,000 అవుతుంది. ప్లెడ్జ్ చేసినది 250 కోట్లు సరేనా, 12,50,000 కోట్ల బడ్జెట్ మీద 250 కోట్లు ప్రెడ్ చేసిండేది. అదొకటి. రెండో పాయింట్ ఏదైతే మీరు చెప్పినారు మద్యపానం మీద, మద్యపానం మీద ఇది ఒరిజినల్ ఇన్కమ్ కాదు. ఏదైతే ప్రైవేటు రీటైల్ వ్యాపారస్తులు అమ్మవలసిన రేటు కంటే కూడా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారో అది మాత్రమే చేసినారు తప్ప, ఒకవేళ ప్రైవేటుకి నడిపింటే ఆ డబ్బులు వచ్చేటవే కాదు. పెరిగింది కదమ్మా, నువ్వు అంటే నువ్వు స్టడీ చేయలేదని అర్థం. జిఆర్ చాలా పెరిగింది చూసుకో, జిఆర్ పెరిగిందమ్మా. నువ్వు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ చెప్తే కదా.